ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రోజుకో మలుపు తిరుగుతోంది కొన్ని రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికల వేడి కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది అయితే సీఎస్ నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాయడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న ఎన్నికల నిర్వహణను ఎలాగైనా నిర్వహించి తీరాలనే పట్టుదలతో నిమ్మగడ్డ ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఎన్నికలు మీరొద్దనుకుంటే నేను తగ్గించను కదా అంటున్నారు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవీ కాలం పూర్తయ్యేలోపు ఎన్నికలు జరిపి తీరుతాను అన్నట్లుగా ముందుకెళ్తున్నారు ఆయన అబ్బే అట్లెట్లా మీరు వెళ్తే గాని మేం ఎన్నికల నిర్వహణకు సిద్ధం కాము అన్నట్లుగా ఉంది ఏపీ సర్కార్ తీరు ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలంటూ మరోసారి ఏపీసీఎస్ నీలం సాహ్నీకి లేఖరా రాశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలో కోర్టు ఆదేశాలను ప్రస్తావించిన ఎన్నికల కమిషనర్ రెండు వేల ఇరవై ఒకటి ఓటర్ల సవరణ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నవంబర్ ఇరవై మూడున సీఎస్ కు లేఖ రాశారు నిమ్మగడ్డ అయితే కరోనా సంగతేంటో స్పష్టత వస్తే తప్ప క్లారిటీకి రాలేమంటోంది ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ మధ్య లేఖలు అటూ ఇటూ చక్కర్లు కొడుతుండటం ఆసక్తికరంగా మారింది